మీటర్ బ్రేక్ తీసుకున్నా అన్నా. నీ పేరేంటి? మహేంద్ర. మహేంద్ర, మహేంద్ర బండికి మహేంద్ర పేరు. ఇది బిఎస్ 4 ఆ 6 అన్న? ఇది బిఎస్ 6 అన్న, 2021 మార్చ్. నా లోపల ఇంటీరియర్ ఏమేం చేపించారు అన్న? ఇంటీరియర్ ఏం చేపిలేదు అన్న. మేము బండి ఎంత తిప్పారు ఇంతవరకు? బండి తిప్పింది ఇంతవరకు మేము 12467 కిలోమీటర్లు. 12000 తిరిగారా? 12000 తిరిగాం. ఈ స్విచ్లన్నీ ఏంటి అన్నా? ఇది ఏమన్నా టేప్ రికార్డ్ అన్న. ఇది టేప్ రికార్డర్. ఇదేమో ఫోకస్ లైట్స్, ఇదేమో హార్న్స్ మార్చుకోవడానికి. ఇది ఇది ఆఫ్ ఇటు వేరే. ఇది కంపెనీ హార్న్. ఓకే, కంపెనీ హార్న్ గానా? కంపెనీ హార్న్ అన్న. ఇది ఈ మామూలు హార్న్ కట్ అయిపోయినప్పుడు ఎమర్జెన్సీ కంపెనీ హార్న్. ఇదే ఈ స్విచ్ ఇచ్చారన్న బిఎస్ సిక్స్ కి? ఇది ఏంటిది? ఇది సైలెన్సర్ సిస్టమ్. ఇది ఆటోమేటిక్ రీజనరేషన్. అంటే మనకు వెళ్ళేటప్పుడు ఈ స్విచ్ వెలిగిద్దా? ఆ స్విచ్ వెలిగిద్ది అన్న. దీంట్లో మనకి దీంట్లో లైట్ వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ స్విచ్ ఆన్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అనేది రిమూవ్ అయింది. ఓకే, సైలెన్సర్లో ఉన్నది. పికప్ అందుకుంటు. ఇది మెలోడీ బాక్స్. మెలోడీ బాక్స్ ఇది. ఓకే ఓకే. దీనికంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చెప్పిలా. ఈ సౌండ్ సిస్టమ్ ఒకటి పెట్టించాము. ఈ సౌండ్ సిస్టమ్ ఒకటే పెట్టించింది దీనికి. ఇంకేం చేయపిలా ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఈ వైరింగ్ ఎలా లాగారు? బ్యాటరీ నుంచి? బ్యాటరీ వైరింగ్ అంటే దీనికి హార్న్కి బ్యాటరీ నుంచి. మామూలుగా వెనకాల లైట్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాం. వాటికి ఏమో లైట్లు హెడ్ లైట్ల నుంచి లాగేశారు. ఓకే, పొలారో 1.7. ఈ టైర్లు కంపెనీతో పాటు వచ్చిన టైర్లేనా? టైర్లు కంపెనీతో పాటు వచ్చినాయి. జేకే 750s. ఈ టైర్లు ఎలా ఉన్నాయన్న? మరి టైర్లు బాగానే ఉన్నాయన్నా. 3 టన్స్ వెయిట్ వేసినా కానీ బాగా మూవ్ అవుతుంది, బాగా ఆగుతుంది. ఎంత లోడ్ వేసారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 3 టన్స్ అన్న. 3 టన్స్ అంతే. మాకు ఇంకా ఎక్కువ ఏమి వేయట్లేదా? అంతే, ఓన్లీ 3. 3 టన్స్ బాగానే అవుతున్నాయి. ఈ చాలా మంది డిస్క్ రిపేర్లు, అదే డిస్క్ ఏదో పగులుతూనే అన్నారు, దాని గురించి ఏం లేదు అనేది? అయితే నాకు ఇప్పుడు దాకా ప్రాబ్లం అలా నేను వాడినంత వరకు, తర్వాత వచ్చిద్దాం మేబీ, మాకు తెలియదు అది. ఓకే అండి. లీ స్ప్రింగ్స్ వచ్చేసి ఎన్ని కట్టలు పెంచారు? 2 కట్టలు పెంచాను. అది 2 కట్లు. 2 పెంచారు? 2 పెంచాం. ఎదర అటు ఇటు ఒకటి, వెనకాల ఇటు 2, అటు 2. ఎదర కూడా పెంచారు వీటికి? ఎదర ఒకటి, ఎదర ఒకటి, వెనకాల 2. సేఫ్టీ ముందు, సేఫ్టీ పర్పస్. ఓకే. ఇంకా ఇది బాడీ ఎక్కడ చేపించారు? చిలకలూరుపేట. వలి ఆర్క్ వెల్డింగ్. మరి నాకైతే మరి మీకు ఎంత అయిందో తెలియదు. నాకు బాడీ వచ్చేసరికి 36,000 అయింది. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ ఇవన్నీ కలిపేసి, డెక్ లైట్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నీ కలిపి 12,000 అయింది. ఇవన్నీ 12,000 అయినాయా? వెనక ఈ లైట్స్ మీరే పెట్టించారా? లైట్స్ పెట్టించినాయి మనకి కంపెనీ లైట్స్, అవి ఒకటే ఇస్తారు. ఓకే, ఇది బిఎస్ 6 కాబట్టి మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ బిఎస్ 6. ఇదొకటి, ఇదొకటి, 2. 2 వెనక బంపర్ అసలు ఏపీ లేదు. వీళ్ళు బంపర్ అది ఊడిపోయిందంట, కిందకి బాగా తగ్గుతుంది. మైనస్ ఏంటంటే ఇది బంపర్ కిందకు ఉంటుంది, ఎందుకంటే మనకి స్టెప్నీ టైర్ తీయడానికి వీలుగా ఉండదు కాబట్టి బంపర్ చాలా కిందకు. ఇక్కడ చాలా కిందకు ఉంటుంది. దాన్ని లోడ్ వేసినప్పుడు కొంచెం, ఏదన్నా లోడ్ వేసినప్పుడు ఏదన్నా గట్టిగా ఉంటుంది, వెళ్తే బంపర్ లేచిపోదు. అలాగే మాది కూడా అయిపోయింది. ఓకే, వీలైతే బంపర్ ఎంత కిందకైతే రానియద్దు, కిందకైతే రానియకూడదు. ఆ స్టెప్నీ ప్లేస్ మార్చితే బాగుంటుంది. ఆ స్టెప్నీ వల్లే బంపర్లో అయితే, ఆ స్టెప్నీ ఇలా కిందకు ఊడేది అయితే బాగుంటుంది. కిందకు ఊడేది అయితే బాగుంటుంది. ఒకటి దీంట్లో దోస్త బళ్ళకి అయితే స్టెప్నీ ఇచ్చేది బాగుంటుంది. ఇది క్యారేజ్ కిందకు వస్తుంది కదా? క్యారేజ్ కిందకు వస్తుంది. ఇదేమో ఇట్లా బయటకు లాగాలి, బయటకు లాక్కోవాలి. ఇది ఒకటే మైనస్. మనం ఇది ఒక్కటి మీకు నచ్చలేదు అయితే బండ్లు. ఓకే, మిగతా అన్ని మాత్రం పర్ఫెక్ట్. బాడీ అంతా బాగానే ఉందన్న? ఓలీ ఆర్క్ వెల్డింగ్ది బాగానే ఉందన్న బాడీ. ఇక్కడ లేదు, బాడీ స్ట్రాంగ్గా కట్టారు మాకు కట్టడం కూడా. నేను ఎక్స్ట్రా చేయించింది ఏంటంటే ఈ బాడీలో ఇక్కడ ఈ 2 వేసారు, ఈ 2 వేసారు. ఇది ఇది ఎక్స్ట్రా చేయించుకున్నాను. అది ఎక్స్ట్రా చేయించారు, 2 ఎక్స్ట్రా చేయించు. ఎక్కువ లోడ్ కావాలి, లోడ్ కావాలని చెప్పి 2 ఎక్స్ట్రా చేయించుకున్నాను. ఎక్కువగా ఏం తగులుతారండి మీరు? ఎక్కువగా ఏది ఉంటుంది సీజన్లో? మామిడికాయ, మిర్చి, ఏది ఉంటుంది ఎక్కువగా.
ఓకే ఈ బండి ఆన్ రోడ్ మీకు ఎంత పడింది ఆన్ రోడ్ 8 లక్షల 80 వేలు అండి 8 80 8 లక్షల 80 వేలు మీరు కొన్నది మేము కొన్నది 8 లక్షల అటిటిగో 10 వేలు ఏ నెలలో కొన్నారు మార్చి 31వ తేదీ మార్చి 31 2021 2021 ఓకే చాలా మంది బండి ఏదో సైడ్ కొరుగుతుందంటారు లోడ్ బండి దాని మీద ప్రాబ్లం ఏ రాలేదు మరి నేనైతే 3 టన్స్ లోడ్ చేసుకొని వెళ్ళాను నాకైతే అంతవరకు ఆ ప్రాబ్లం రాలేదు మరి నేను నా వరకు నేను జానే జాగ్రత్తగా వెళ్తున్నాను నాకైతే ఓకే ఎక్కువ మంది అయితే ఆ ప్రాబ్లం ఉందంటున్నారులేండి అందుకని అడుగుతున్నా నాకైతే అంతవరకు ఆ ప్రాబ్లం అనేది బండి ఎంత స్పీడ్ వెళ్తుంది అన్న బండి 80 అన్న స్పీడ్ లాగ్ 80 ఉంటుంది ఓకే 80 వెళ్తుంది మైలేజ్ ఎంత వస్తుంది మైలేజ్ అంటే మైలేజ్ విషయంలో అయితే తక్కువ అదే ఎంత ఎంత అంటే 12 13 నుంచి 10 మధ్యలో వేసుకుంటాను అంతే అంతే మైలేజ్ విషయంలో అయితే చెప్పలేం పికప్ విషయంలో అయితే పికప్ అయితే ఇంకా పికప్ అయితే మనకు తెలుసుంది లేదు ఇది తెలుసుంది ఓకే బ్రేక్లు ఎలా ఆగుతున్నాయి బ్రేక్లు ప్రస్తుతానికి నాకు బాగానే ఆగుతున్నాయి ఎందుకంటే ఇది కొత్త బండి కాబట్టి తర్వాత బండి విషయం ఇంకా తెలియదు తర్వాత విషయం కొత్త బండి కాబట్టి బాగానే ఆగుతున్నాయి ఇంకానే ఆగుతున్నాయి బ్రేక్ ఓకే ఎక్కువగా బొలరోలకు బ్రేక్ కంప్లైంట్ చెప్తా ఉంటారు అండి అవును అది బిఎస్6కి వచ్చేసరికి సెట్ చేశారు అనుకున్నా నేను నా బిఎస్6 అంటున్నారు కదా ఇప్పటివరకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా మీ బండికి నాకైతే ప్రస్తుతానికి ఇంతవరకు ఒక ప్రాబ్లం లేదన్నా నేను ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళొచ్చాను నాకైతే నేను అయితే మార్చింది ఇంజిన్ ఆయిల్ ఒకటి నాకైతే ఇంతవరకు ప్రాబ్లం అనేది ఏం రాలేదు ప్లస్ దీనికి ఏంటంటే రేడియేటర్స్ వచ్చి డబుల్ వస్తాయి డబుల్ రేడియేటర్స్ బిఎస్4లు అన్నిటికీ సింగిల్ రేడియేటర్ దీనికి వచ్చేసరికి డబుల్ వస్తాయి దానివల్ల మనం ఎంత లాంగ్ వెళ్ళినా కానీ రేడియేటర్ బిఎస్4లకి ఏంటంటే రేడియేటర్ సింగిల్ ఇచ్చారు దానివల్ల చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఏంటంటే లాంగ్ వెళ్తుంటే బండి హీట్ అవుతుంది అన్నారు దీనికి ఏంటంటే బిఎస్6లో కొద్దిగా మోడిఫికేషన్ చేసి డబుల్ రేడియేటర్ ఇచ్చారు ఎంత లాంగ్ వెళ్ళినా ఒకసారి చూపించండి ఒక్క నిమిషం బండి చూస్తాను ఎయిర్ ఫిల్టర్ దీనికి వచ్చేసరికి బిఎస్4కి వచ్చేసరికి మీకు దీన్ని రౌండ్ షేప్లో ఇస్తారు ఇది బిఎస6 వచ్చేసరికి బాక్స్ టైప్ వచ్చింది బాక్స్ టైప్ వచ్చింది మీరు ఏంటంటే దీన్ని తీసి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది మీకు రౌండ్ వచ్చేసరికి క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఒకటి డబుల్ రేడియేటర్స్ అనేసరికి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రేడియేటర్ ఉంటుంది ఇంటర్కూలర్ అంటారు ఇక్కడ ఒకటి దీని లోపల ఒకటి ఉంటుంది దీన్ని బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది చూడండి డబుల్ డబుల్ రెండు ఉన్నాయి ఓకే వీడియోలో కనిపించట్లేదు డబుల్ దీని బ్యాక్ సైడ్ ఉంది ఓకే ఇది ఒకటేనా చేంజ్ చేసింది ఒకటే అంతే ఇంకొకటి ఫిల్టర్ కూడా బిఎస్4కి వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ రౌండ్ ఉంటుంది దీనికి బాక్స్ టైప్ బాక్స్ టైప్ వచ్చింది అది చేంజ్ చేశారు చేంజ్ చేసింది ఓకే మిగతా అన్ని ఫీచర్స్ అన్ని ఒకటే ఇది రేడియేటర్ వాటర్ రేడియేటర్ వాటర్ రేడియేటర్ వాటర్ ఇక్కడ వచ్చేసరికి మన వైపర్ వాటర్ వస్తే వైపర్ వాటర్ వైపర్ వాటర్ బ్రేక్ ఫ్లూయిడ్ బ్రేక్ ఫ్లూయిడ్ బ్రేక్ ఫ్లూయిడ్ ఇది ఇంజిన్ ఆయిల్ ఓకే ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఇది ఇంజిన్ ఆయిల్ పోసుకునేది ఇంజిన్ ఆయిల్ గేజ్ వచ్చి అక్కడ ఉంటుంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇంజిన్ ఆయిల్ చూసి చెక్ చేసుకుందాం ప్రతి 2 డేస్కి ఒకసారి చెక్ చేసుకోవాలని అంటే మనం తిరిగినా తిరగపోయినా బాగుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పటికి మీరు 12,000 తిరిగారా ఇప్పటికి నేను 12,000 తిరిగాను ఒకసారి ఒకసారి బండి పికప్ ఎలా ఉంది మీకు బండి పికప్ అయితే మాకైతే బాగానే ఉందండి బండి పికప్ ఏం లోపు లేదు నేనైతే అందరిలాగా నిదానంగా 50-60 అయితే వెళ్ళే మనిషిని కాదు ఓకే నేనైతే వెళ్ళేది 80 నేను ఇచ్చిన స్పీడ్ లాక్ 80 నేను తొక్కేది 80 అంతకుమించి లేకపోతే అంతకుమించి ఛాన్స్ లేదు అంటే అంతకుమించేది లేదు కానీ కానీ దీంట్లో వెళ్తుంటే మాత్రం ఒక కారులో వెళ్తున్నట్టే ఉంటుంది ఒక కారులో ఎటువంటి వైబ్రేషన్లు కానీ అలాంటివి ఏమీ రావు వైబ్రేషన్ అలాంటివి ఏమి ఇప్పుడు దాకా అయితే లేవు మేబీ చెప్పలేము ఇంకా మనం వేసుకున్న స్పీడ్లో కంట్రోల్ ఎలా ఉంది స్పీడ్లో కంట్రోల్ అయితే నాకు బాగానే ఉందండి దానివల్ల ఏ ప్రాబ్లం లేదు నేను 150 ట్రైల్ వేసుకొని అలా హైదరాబాద్ వెళ్తాను 150 ట్రైల్ వేసుకొని హైదరాబాద్ మనకి ఎక్కడ నుంచి 250 వస్తుంది 270 కిలోమీటర్లు వచ్చింది నేను 3-4 అవర్స్లో చేరుకుంటాను హైదరాబాద్ ఓకే అంటే 80-80 వెళ్తారు ఇక 80-80
నాకు లోడ్ మీద కూడా పికప్ నెంబర్ 1 గా ఉంది. ఓకే లోడ్ మీద పికప్ కి అయితే ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది, కంఫర్ట్ గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సీట్లు ఈ బిఎస్ 4 కి వచ్చేసరికి ఇక్కడ హాఫ్ సీట్ ఇచ్చారు, ఇదంతా ఖాళీ స్పేస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బిఎస్ 6 అయ్యేసరికి ఇదంతా బార్ సీట్ ఇస్తున్నారు. ఇంకోటి డ్రైవర్ కంఫర్ట్, డ్రైవర్ ఎప్పుడైనా అలసిపోయినా బండి ఎక్కడన్నా ఆపినా కానీ రెస్ట్ తీసుకోవడానికి సీట్ బార్గా పెట్టారు మనకి కంఫర్ట్గా ఉండడానికి. మీ గేర్లు కూడా మనకి కంఫర్ట్గా ఉంటాయి. డ్రైవర్ ప్లస్ ఇద్దరు కూర్చోవచ్చు, డ్రైవర్ ఎప్పుడన్నా రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు కూడా పనుకోవచ్చు, ఇక్కడ పడుకోవడానికి వీలుగా ఉంటుంది. మన హ్యాండ్ బ్రేక్ అనేసరికి అదే ఇది మామూలు ప్లస్ లో ఉంది, ఇది ఏ బండికి మారదు. హ్యాండ్ బ్రేక్ ఎలా ఆగుతుంది? లోడ్ మీద ఆగుతుంది, లోడ్ మీద ఆగుతుంది, అదేం లేదు. ప్రస్తుతానికి అంటే ఇది కొత్త బండి కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్. ఓకే ఓకే, మీ కొత్త బండి కాబట్టి అన్ని బాగున్నాయి. బండి కాబట్టి నెంబర్ 1 ఉంది, నాకు పికప్ విషయం లో డౌట్ లేదు. అన్న బిఎస్ 4 బిఎస్ 6 లేదు మంచిది అంటారు మీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి బిఎస్ 6 తోలుతున్నా కాబట్టి, నేను తోలటం ఇదే కాబట్టి బిఎస్ 6 ఏ మీరుగా అంటాను. అంతకుముందు మీరు ఏదోలేరు? ముందు బిఎస్ 4 తోలేవాడిని కానీ అప్పుడు సైలెన్సర్. ఇంకొకటి ఏంటంటే కొత్త బళ్ళకి వచ్చిన తర్వాత పాత బళ్ళకి బిఎస్ 4కి గ్రీజ్ కొట్టుకోవాలి జాయింట్లో, గ్రీజులు అనేవి ఉండే. బిఎస్ 6కి జాయింట్లో గ్రీజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ షాప్కి గ్రీజ్ లేదా? గ్రీజ్ లేదు బిఎస్ 6కి అనేదానికి, ఇప్పుడు గ్రీజ్ లేదు దాంట్లో, జాయింట్కి గ్రీజ్ లేదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే అప్పుడు సైలెన్సర్లో బాగా స్మోక్ వచ్చేసి వెళ్ళేటప్పుడు కూడా బాగా డిస్టర్బెన్స్ అయ్యి పక్కన ఎవరన్నా అన్నా కానీ. బిఎస్ 4కి ఎక్కువ స్మోక్ వచ్చేది, ఎక్కువ స్మోక్ స్మోకే రాదు, దీనికి అసలు స్మోకే రావట్లేదు. అందుకనే అసలు బిఎస్ 6 పొగట్టం కూడా నల్లగలేదు, దీనికి స్మోక్ అంటే ఉండదు. బిఎస్ 4కి కూడా అది లోడ్ వేసినప్పుడే స్మోక్ వచ్చింది, లోడ్ అయినప్పుడు రాదు. అదే యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడే వస్తుంది. దీనికి అదేం లేదు ప్రాబ్లం. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్, 60 లీటర్లు. 60 లీటర్లు, 60 లీటర్ల కెపాసిటీ దీన్ని. ఓకే. దోస్తు బండికి కూడా 60 ఇచ్చుంటే బాగుండేది, కానీ 40 లీటర్లే ఇచ్చారు వాళ్ళు. ఫ్యూయల్ కెపాసిటీ 60 లీటర్లు. దీంట్లో ఉన్న మైనస్ ప్రాబ్లం అయితే ఈ బంపర్ ఒకటే, ఇంకేం లేదు. మీకైతే బంపర్ నాకైతే ఆ బంపర్ ఒకటే మైనస్ అనిపించింది, ఇంకేం లేదు. బంపర్ కూడా స్టెప్ని లొకేషన్ కొద్దిగా మారిస్తే, లేకపోతే దోస్తు ప్లేస్కి ఇచ్చినట్టు స్ప్రింగ్ లాగా కిందకి వచ్చే టైర్ కింద నుంచి తీసుకునేటట్టు అలాగైతే బాగుంటుంది. ఇది ఒకటే నాకు మైనస్, ఇది ఒకటే మారిస్తే బాగుంటుంది. ఓకే, మిగతాదంతా పర్ఫెక్ట్ అండి, నాకైతే ఏం లేదు. బాడీ ఎలా ఉంది, ఆగుతుందా ఇది? బాడీ నెంబర్ 1 బాడీ ఆగుతుంది. దగ్గర నుండి కట్టించుకున్నాం అంటే మనం బండి ఇచ్చి 2 రోజులు 3 రోజులు ఇంటికి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కడతారు. నేను అంటే 2 రోజులు అక్కడే వాళ్ళ దగ్గర ఉండి దగ్గర నుండి కట్టించుకున్నాను. ఇంకోటి ఏంటంటే పెయింట్ వేసేటప్పుడు వాళ్ళు ఏం చేయరు, సర్వీస్ చేసి అక్కడ పెట్టేసంటే మేము వేస్తూ ఉంటారు పేపర్లో అలాంటివి ఏం కొట్టరు. ఓకే. నాకు ఒక ఫ్రెండ్ సజెషన్ ఇచ్చింది, అన్న పేపర్ కొట్టేపించుకున్నాడు, నేనే పేపర్ కొట్టుకొని తీసుకెళ్ళి దగ్గర ఉండి అన్నీ చేసుకుంటే మంచిది. నేనే పేపర్ కొట్టుకొని తీసుకెళ్లి సర్వీసింగ్ చేయించుకొని వచ్చి పెయింట్ వేయించుకున్నాను. అందుకని పెయింట్ ఇప్పుడు దాకా ఆగింది, నేను తోలిన లోడికి. లేకపోతే ఇప్పుడు దాకా అక్కడ ఆగదు. మామిడికాయలు లోడ్ అంటే ఇక చెప్పేది ఏం లేదు, వేస్తూ ఉంటాను. ఓకే. మీకు 3 టన్నులు అంటున్నారు, ఈ టైర్లు ఆగుతున్నాయా? 3 టన్నులు రేడియల్ టైర్లు ఆగుతున్నాయండి. 3 టన్నుల వరకు అయితే ఈ టైర్లు ఆగుతున్నాయి. మరి నాకు అంత హీట్ కూడా ఏం రావట్లేదు, టైర్లు అయితే ఆగుతున్నాయి. డిస్క్లు అయితే నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు, టైర్లు అయితే ఆగుతున్నాయి. నేను టైర్లు మారుద్దాం ఫస్ట్లో అనుకున్నా, అందరూ బళ్ళకి మారుస్తున్నారు కదా, నేను మారుద్దాం అనుకున్నాను. సరే ఒక ట్రిప్ ట్రై చేద్దాం అనుకున్నా మామిడికాయ లోడ్ మీద, అట్లాగే 150 ట్రై చేసుకొని వెళ్తాను కదా, అలాగే ట్రై చేస్తే టైర్లు అయితే నాకు ఏ ప్రాబ్లం రాలా. నేను ఇంతకీ పెద్ద పెద్ద గుంటూరు రోడ్లు వెళ్ళాను, తోటలో తిరిగాను, నాకైతే బాగానే ఉన్నాయి. సరే చివరిగా ఒక క్వశ్చన్, దోస్తు బండి బొలెరోకి రెండిట్లో ఏది మంచిది అంటారు? ఇప్పుడు ఒకటి మంచిదంటే దీనికంటే నాకైతే బంపర్ ఒకటి మైనస్. నా దోస్తుకి అనేసరికి నేను ఏం చెప్పగలనంటే అది ఏమంటున్నా ఇప్పుడు గుంటలో పడిందంటే వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి. ఓకే. మళ్ళీ ప్లస్ డ్రైవర్ సేఫ్టీ లేదు, డ్రైవర్ సేఫ్టీ లేదు. డ్రైవర్ సేఫ్టీ అంటే ఏమన్నాయినా డ్రైవర్ సేఫ్టీ ఉంటే ఉండొచ్చు. ఓకే. డ్రైవర్ కంఫర్ట్ లేదు దాంట్లో. ఇప్పుడన్నా అలసిపోయి ఎక్కడన్నా లాంగ్ వెళ్ళేటప్పుడు కొనుక్కుందాం అనుకుంటే ఎలాగా, మనకి మధ్యలో సీట్ అడ్డం ఒకటి అడ్డం వచ్చింది, దానికి హ్యాండ్ బ్రేక్ ఒకటి అడ్డం వస్తుంది, అడ్డం వచ్చింది. ఇవ్వండి డ్రైవర్ ఇప్పుడు ఇలా కూర్చుంటాడు, ఇక్కడ కంఫర్ట్ లేదు, డ్రైవర్ కంఫర్ట్ లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడే సీట్ వెనకాలే ఫీజులు ఉంటాయి, ఆ సీట్ వెనకాలే ఫీజులు ఉంటాయి. పొరపాటున మనం ఎట్లా కట్లా పొనుక్కొని ఆ ఫీజులకి మనం చేయదగిలినా కానీ కొన్ని కొన్ని ఫీజులు ఊడిపోతాయి.
అవును ఆ ఫీజులు దొరకవు ఆ ఫీజులు అక్కడ ఒకటి ఉండకూడదు అది ఒకటి మైనస్ డ్రైవర్ కంఫర్ట్ ఉండాలి ముందు మెయిన్ డ్రైవర్ కంఫర్ట్ ఉండాలి ఇంకొకటి ఏంటంటే దీని హ్యాండ్ బ్రేక్ గురించి ఒక్కదాని గురించి ఆలోచించారు బడాదోస్తులు మరి ఈ సీటు గురించి ఎందుకు ఆలోచించలేదు బడాదోస్తులో దీని ఒకదాని గురించి ఆలోచించారు బడాదోస్తే హ్యాండ్ ఇది మనకి ఇది లాగుంచినా కానీ హ్యాండ్ బ్రేక్ వేసి ఉంచినా కానీ కొనుక్కునేటప్పుడు మాత్రం హ్యాండ్ బ్రేక్ మీద బటన్ ఉంది కదా ఈ బటన్ పైకి లాక్ కిందకి ప్రెస్ చేస్తే హ్యాండ్ బ్రేక్ పడే ఉంటుంది అవునా హ్యాండ్ బ్రేక్ పడే ఉంటుంది అది అది ఒకటే ఆలోచించారు మరి ఎందుకు ఆలోచించారో కానీ అది మెయింటెనెన్స్ ఎక్కువ దాని గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు మన దగ్గర వెహికల్ లేదు కాబట్టి ఓకే మీ ఉద్దేశంలో బొలెరో బెటర్ అంట బొలెరో బెటర్ ఓకే ఓకేనా మళ్ళీ మీరు ఇంకొక 20-30 వేలు తిరిగాక మళ్ళీ నేను కలుస్తా మిమ్మల్ని అప్పుడు చెప్తారు కానీ ఏది బెటర్ అనేది ఓకేనా ఓకే మరి కొత్తగా బండి కొనే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి కొత్తగా బండి కొనే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ముందు ఏంటంటే చూసుకొని కొనుక్కోండి ఏ వెహికల్ అయినా చూసుకొని కొనుక్కోండి ఏ వెహికల్ అయినా మీకు కంఫర్ట్ అంటేనే కొనుక్కోండి మీరు దోస్తు కొనుక్కుంటున్నా దోస్తు కొనుక్కోండి బొలెరో కొనుక్కుంటున్నా బొలెరో కొనుక్కోండి కాకపోతే ఏంటంటే ఇంకొక విషయం VA6లో దోస్తుకి ఈ బొలెరోకి తేడా ఏంటంటే ఇప్పుడు దోస్తు మీరు ఒక కింద డౌన్లో పెట్టి లోడ్ వేసి పైకి లాగిద్దామన్నా కానీ అది రాదు దోస్తు బండి రాదు దోస్తు బండి రాదు ఈ బొలెరో ఏంటంటే మీరు కిందకి వేసి పైకి లాగుతున్నా అది వచ్చింది ఓకే ఎందుకంటే దీనికి పికప్ ఆ స్టామినా దీనికి ఉంది అందుకని వచ్చింది మరి దానికి అయితే లేదు అది నేను చెప్పగలను సజెషన్ ఇంకోటి ఏంటంటే కొత్త బండికి దోస్తులో కొత్త బండికి ఏంటంటే క్లచ్ ప్లేట్ వాసన వస్తుంది అంటే తొక్కుతుంటే ఖచ్చి క్లచ్ ప్లేట్ వాసన రావటం అలాంటివి జరుగుతాయి దీనికి అది లేదు ఓకే నా సజెషన్ అయితే ఇదే అన్న ఈ బండికి వీల్ అలైన్మెంట్లు ఏమన్నా పోతాయా చేపించుకోవాలా ఈ బండికి వీల్ అలైన్మెంట్లు అయితే నేను ఇప్పటిదాకా ఏం చేపలేదు భయ్య 12 వేలు తిరిగాను నాకైతే వీల్ అలైన్మెంట్లో తేడా ఏమీ లేదు టైర్లు బాగానే ఉన్నాయి కదా అయితే బాగానే ఉన్నాయి టైర్లు అరగటం గిరగటం ఏమీ లేదు టైర్లు అరగడం గిరగటం ఏమీ లేదు వీల్ అలైన్మెంట్ అయితే తొందరగా అరగదు బండి అసలు ఓకే అసలు దీనికి వీల్ అలైన్మెంట్ అంటే నాకు తెలిసిన వెహికల్ ఇంకొకటి ఉంది నాతో పాటు ఉండేది అది 2 సంవత్సరాలు అయింది బండి కొని దానికి ఎంతవరకు వీల్ అలైన్మెంట్ అనేది లేదు అది బొలెరోనేనా అది బొలెరోనే 1.7 ఓకే దానికి ఎంతవరకు వీల్ అలైన్మెంట్ అని లేదు కాకపోతే ఏంటంటే మనకి ఏదన్నా డౌట్ వస్తే చేపించుకుంటాం తప్ప ఇదప్పుడే వీల్ అలైన్మెంట్ అని అడగదు అది VA6లో ఉన్న తేడా అది ఇంకొకటి ఏంటంటే బంపర్ ఎందుకు పెట్టించారంటారేమో కానీ బంపర్ ఉండకూడదు బంపర్ ఎందుకు పెట్టించారంటారేమో మనకేంటంటే బండి కొనుక్కున్నాం కదా ఇంత పెట్టి దీనికి ఏమన్నా దెబ్బ తగిలితే మనం తట్టుకోలేం కదా అందుకని బంపర్ అనేది ఒకటి పెట్టించుకున్నాం ఓకే ఇదికి ఇది ఉండకూడదులే కానీ మనకు సేఫ్టీ కోసం పెట్టించుకున్నాం ఇక్కడ లైట్ ఏమైందన్నా లైట్ లైట్ నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను అన్న ఒకసారి రోజు వెళ్తాను హైదరాబాద్ అక్కడ దొంగలు ఎక్కువ అన్న మెయిన్ ఏ మార్కెట్ వెళ్ళారు మీరు గడ్డన్నారం మార్కెట్ అన్న కొత్తపేట మార్కెట్ కొత్తపేట గడ్డన్నారం మార్కెట్ దొంగనా కొడుకులు ఎక్కువ ఎందుకన్నా అంటే ఆ మాట నేను నా లైట్ నా బండి లైటు నా ఫోన్ ఫోన్ కూడా పోయిందా నా ఫోన్ కూడా దబ్బేశారు నేను ఏంటంటే 4 రోజులు నేను నిద్రలేదు ఓకే ఇక చల్లగా గాలి వస్తుందని ఫోను అలాగా పక్కన పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని కొనుక్కున్నాను 5 నిమిషాల్లో లెగ్ చూసేసరికి ఫోన్ లేదు అవునా ఫోన్ పోయింది సరే ఫోన్ పోయిందని ఎవరిని అడిగితే ఒకరిని అడిగితే నేనంటే అంతమందిలో ఎవరు సమాధానం ఎవరు సమాధానం చెప్పు సరే అదే టైంలో లైట్ కూడా దిగి లైట్ కూడా తీసుకుపోయారు అక్కడ వెళ్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి దొంగన కొడుకులు ఎక్కువ వెళ్తే నా ఫోన్ కూడా పోయిందన్న అక్కడే అంతా ఫోన్ అంతా ఫోన్లు ముందు ఫోన్ లైటింగ్ మీకు సరిపోతుందా వెహికల్ లైటింగ్ వెహికల్ లైట్కి సరిపోతుంది కాకపోతే నేను ఏంటంటే ఎక్స్ట్రా లైటింగ్ లైట్ చేపించాను ఇందులో ఒక లైట్ పోయింది ఒక లైట్ ఉంది నాకైతే ప్రస్తుతానికి లైటింగ్ సరిపోతుంది ఓకే అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి ఏమైనా డౌట్ వస్తే ఓకే ఓకేనా ఓకే అన్న ఉంటాం మరి బాయ్ బాయ్.